ధనుష్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సార్. విద్య అనేది గుడిలో ప్రసాదం, పంచండి, ఫైవ్ స్టార్ హోటల్లో డిష్లా అమ్మకండి, ఇది సార్ సినిమాలో డైలాగ్. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్, కానీ ఇప్పుడు విద్య లాభసాటి వ్యాపారం. ఈ పరిస్థితికి కారణమెవరు? నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ అయిన విద్య ఎంత పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందరికీ సమానంగా పంచిపెట్టాలని చూసిన ఓ మాస్టర్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? సార్ చెప్పిన పాఠం ప్రేక్షకుల మనసుల్ని గెలిచిందా లేదా? సార్ సినిమాపై బీబీసీ కోసం సాహితి రాసిన రివ్యూ చూద్దాం. 1990లో ప్రారంభమయ్యే కథ ఇది. బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు ఈ పాత్రలో ధనుష్ త్రిపాఠి విద్యా సంస్థలలో ఇంటర్ మ్యాథ్స్ లెక్చరర్. సీనియర్ లెక్చరర్ కావాలన్న తన ఆశయం కోసం సిరిపురం అనే పల్లెకు వచ్చిన బాలుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? బాలును ఆ ఊరికి పంపించడం వెనుక త్రిపాఠి విద్యా సంస్థల అధినేత కుట్ర ఏంటి? వాటిని బాలు ఎలా తిప్పికొట్టాడు? విద్యార్థుల జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చాడు అన్నది మిగిలిన కథ. లైబ్రరీలో దొరికిన వీడియో క్యాసెట్ ఆధారంగా బాలు సార్ని వెతుక్కుంటూ ముగ్గురు విద్యార్థులు చేసిన ప్రయాణంతో కథ మొదలవుతుంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి బాలు కథను చెప్పడం త్రీ ఇడియట్స్ టెంప్లెట్ గుర్తుకు తెచ్చినప్పటికీ బాలు కథ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాక ఇందులో కీలకమైన పాయింట్ ఒకటి తెరపైకి వస్తుంది. బాలు సిరిపురం వచ్చాక కథ సినిమాటిక్ టోన్లోకి మారుతుంది. కాలేజ్లో లైఫ్ సైన్స్ లెక్చరర్ మీనాక్షిని కలవడం, హైపర్ ఆదితో కొన్ని నవ్వులు, కొంత టైంపాస్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించినట్లుగానే ఉంటుంది. అప్పటి వరకు సిరిపురం కాలేజ్ అన్నట్లుగా నడిచిన కథనం తర్వాత బాలీవుడ్ సినిమా సూపర్ 30ని గుర్తుకు తెస్తుంది. ఇదొక సందేశాత్మక చిత్రం. మాటల్లో చేతల్లో అడుగడుగునా సందేశాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి సన్నివేశాలని ఇప్పటికే చాలా సినిమాల్లో చూడడం వల్ల రొటీన్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ తర్వాత కథానాయకుడు లక్ష్యాన్ని వదిలి వెళ్లిపోవడంతో కథ కూడా కాస్త నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. బాలు సిరిపుర నుంచి వెళ్లిపోతున్నప్పుడు బోరింగ్ పైపు నుంచి నీళ్లు కాళ్లు తడిపే సన్నివేశం మాత్రం మనస్సుని హత్తుకునేలా చిత్రీకరించారు. ఒక దశలో కథలో సంఘర్షణే లోపించినట్లు అనిపిస్తుంది. త్రిపాఠి బాలు మధ్య బలమైన వారు కోరుకుంటాడు ప్రేక్షకుడు, కానీ అది జరగలేదు. ఏదో కాలేజ్లో ఒక లెక్చరర్ కారణంగా విద్యార్థులకు ఫస్ట్ క్లాసులు వస్తే తన సామ్రాజ్యమే కూలిపోతుందని త్రిపాఠి లాంటి బిజినెస్ టైకూన్ హడలిపోయి బేస్ వాయిస్తో రియాక్ట్ కావడం ఓవరాక్షన్ అనే భావన కలుగుతుంది. సార్ కథనంలో బిగి, వేగం రెండు కొరవడ్డాయి. అయితే సార్ ఉద్దేశంలో ఒక నిజాయితీ ఉంది, ఒక మంచి కారణం ఉంది. ఎవరినో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళను, నా చదివే నన్ను అమెరికా తీసుకెళ్లాలి అని ఒక విద్యార్థినితో చెప్పించిన మాటలు మహిళా సాధికారతను చక్కగా చాటాయి. ధనుష్ బాలు పాత్రలో సహజంగా నటించి పాత్రకు న్యాయం చేశాడు. పాత్ర డిజైన్లోని లోపాలు కూడా తన పర్ఫార్మెన్స్లో నెట్టుకొచ్చారు ధనుష్. మీనాక్షి పాత్రలో కనిపించిన సంయుక్త మీనంది రెగ్యులర్ పాత్ర. త్రిపాఠి పాత్రలో కనిపించిన సముద్రఖని లుక్ బాగుంది. ఏఎస్ మూర్తిగా కనిపించిన సుమంత్ బాలు కథని చెప్పే పాత్రలు హుందాగా కనిపించారు. హైపర్ ఆది పాత్ర కొన్ని సింగిల్ లైనర్స్తో అలరించింది, కానీ ఆ పాత్రని సరంగా కట్ చేశారనే చెప్పాలి. సిరిపురం ప్రెసిడెంట్గా కనిపించిన సాయి కుమార్ ఆకట్టుకున్నారు. విద్యార్థులుగా కనిపించిన వారంతా చక్కగా చేశారు. మిగతా పాత్రలు పరిధి మేర ఉన్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సార్కి ప్రధాన ఆకర్షణ. యువరాజ్ కెమెరా పనితనం బాగుంది. అవసరానికి కులం ఉండదు, అవసరం లేని మనిషి ఉండడు లాంటి మాటలు మెరిశాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి ఉద్దేశంతో నిజాయితీతో కూడిన ఓ సందేశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. సందేశం పరంగా ఈ సినిమాని అభినందించాల్సిందే. అయితే సినిమా అనేది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలి. ఆ కొత్త అనుభూతిని ఇవ్వడంలో సార్ కాస్త నిరాశపరుస్తారు.